హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఏపీ ప్రభుత్వం మరో పథకానికి సిద్ధమైంది. సో దానికి సంబంధించి ప్రతి ఏటా 10,000 ఇచ్చే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ పథకానికి సంబంధించి 4వ విడత అన్నమాట. ఆల్రెడీ తెలిసిందే వైఎస్ఆర్ వాహన మిత్ర అన్నమాట. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ప్రతి సంవత్సరం కూడా అటు ఆటోలు, ట్యాక్సీలు ఇలా ఉన్నవారందరికీ కూడా 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. దానికి సంబంధించి 4వ విడతకు సంబంధించి కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే పాత వారికి అయితే వెరిఫికేషన్స్ అయితే అవుతున్నాయన్నమాట. దరఖాస్తు చేస్తే చాలన్నమాట. వచ్చే నెలలోనే 10,000 అయితే వేస్తున్నారు. వాహన మిత్ర పథకానికి సంబంధించి జులై 13న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి సచివాలయంలో జులై 3 వరకు కూడా కొత్తగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. గతంలో ఈ పథకం లబ్ధి పొందిన వారు సచివాలయంలో జులై 5లోగా ఈకేవైసీ చేయించుకోవాలి. వాళ్ళకు ఈకేవైకి వైకేవైసీ ఆప్షన్ రాకపోతే కొత్తగా దరఖాస్తు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అటు జులై మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే, సో జులై 13వ తారీఖునే 10,000 అయితే వస్తున్నాయి. కొత్త వారందరూ కూడా కొత్తగా జులై 3లోపు అప్లై చేసుకోండి. అదేవిధంగా పాత వారందరూ కూడా సచివాలయాల్లోనే మీ సచివాలయాల్లో జులై 5లోపు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ ఆప్షన్ రాని వారందరూ కూడా మళ్ళీ కొత్తగా అప్లై అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే జులై 13న 10,000 రూపాయలు మీ అకౌంట్లకు వేస్తారు. సో ఇది మనకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన వీడియో రూపాయలు అందిస్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.